నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. వైఎస్ఆర్ కిషోర్ వికాస పథక విధి విధానాలపై జడ్పీ మందిరంలో ఈరోజు అవగాహన తరగతులు జరిగాయి. డిఆర్డీఏ పిడి యుగంధర్ కుమార్ ఆధ్వర్యన జరిగిన ఈ కార్యక్రమానికి రీసోర్స్ పర్సన్స్ సిడిపిఓలు హాజరయ్యారు. కౌమార దశలో బాలికల సర్వతోముఖాభివృద్ది లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కిషోర్ వికాస పథకాన్ని ఈ నెల 20 నుండి ప్రారంభిస్తున్నట్లు డిఆర్పిడి యుగంధర్ కుమార్ వెల్లడించారు. క్లస్టర్ల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు, విద్యా కేంద్రాల్లో ఈ పథకాన్ని రీసోర్స్ పర్సన్స్ అంగన్వాడీలు అమలు చేయాల్సి ఉంటుందన్నారు. పథకం క్రింద బాల్య వివాహాలు, అనర్ధాలను, రక్తహీనత లోపాలను, వ్యక్తిగత పరిశుభ్రత ఆవశ్యకతను బాలికలకు వివరించాల్సి ఉంటుందన్నారు. అలాగే గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహార ఆవశ్యకతను చాటి చెప్పాలని యుగంధర్ కుమార్ సూచించారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జడ్పీలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లల కమండవ పథకాలు మరియు వారిని అమలుపరిచే విభాగాలు, ఉమెన్ హెల్ప్ లైన్ గురించి, వన్ స్టాప్ సెంటర్ గురించి, గ్రామ మరియు వార్డ్ సెక్రటేరియట్స్ యొక్క పాత్ర ఏంటి ఇందులో, వీటన్నిటిపైన కూడా ఈ ప్రోగ్రామ్ లో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఈ రోజున మనం ఎలా అయినా సరే ఒక డిస్ట్రిక్ట్ రిసోర్స్ గ్రూప్, క్లస్టర్ రిసోర్స్ గ్రూప్ ట్రైనింగ్ లాంచింగ్ కంటే ముందే పెట్టాలి. దానిలో ఆరు సిడిపిఓస్, ఆరు ఎంఈఓస్ సభ్యులు కాబట్టి ఈ రోజున ఆ కార్యక్రమాన్ని మనం ఎలాగూ అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఆ ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నాం. ఏపీఎస్పీ ద్వారా జిల్లాలో ఎంపికైన 289 మంది కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ రోజు పోలీస్ కళ్యాణ మండపంలో జరిగింది. అర్బన్ రూరల్ జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఫిజికల్ రిటర్న్ టెస్ట్ లో మెరిట్ సాధించిన అభ్యర్థుల్లో 289 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. గురువారం ఆయా అభ్యర్థుల సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మెడికల్ టెస్టులు నిర్వహించి శిక్షణకు పంపనున్నారు. అర్బన్ ఎస్పీ రామకృష్ణ, రూరల్ ఏఎస్పీ చక్రవర్తి ఈ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను పర్యవేక్షించారు. కరెంట్ కోతలతో వైసీపీ ప్రభుత్వం ఏపీని అంధకారం చేసిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ మేరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరింది. అరండలపేటలోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పార్టీ నాయకులు పిల్లి మాణిక్యరావు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టులలో పూర్తి స్థాయిలో నీరు ఉన్నా రాష్ట్ర ప్రజలకు సరిపడ విద్యుత్ను అందించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. కరెంటు కోతలతో జగన్ ప్రభుత్వం ఏపీని అంధకారం చేసిందని పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. అదేవిధంగా ఇసుక విషయంలో కృత్రిమ కొరత సృష్టించి భవన నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధిని లేకుండా చేశారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతరం పోరాటాలు చేసి రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటానని నేతలు వెల్లడించారు. ఈ రాష్ట్రంలో ఇవాళ విద్యుత్తు కోత, విద్యుత్తు కొరత, అంధకారం, ఈ రోజున రకరకాలుగా ఇవాళ అయోమయమైన పరిస్థితుల్లోకి మీరు నెట్టవేయబడతా ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా కూడా నష్టం జరిగేలాగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. తప్పితే ఒక పక్కన ఆదాయం చెప్తా ఉన్నారు, ఇంకో పక్కన వేరే రకమైన నష్టాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇదేనా మీరు చేసే ఆదాయం చెప్పి నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఈ రకమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇదేనా పరిపాలన అంటే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇసుక పని మీద ఆధారపడ్డటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా రోడ్డు మీద పడ్డారు. భవన కార్మిక రంగాలతో పాటు దానికి సంబంధించినటువంటి, ఇసుకకు సంబంధించినటువంటి అనుబంధ రంగాలు ఏమైతే ఉంటాయో, మరి రాడ్ బెండింగ్ కానివ్వండి, పెయింటింగ్ కానివ్వండి, కార్పెంటరీ కానివ్వండి, క్రషర్కి సంబంధించినటువంటి కానివ్వండి, ఇవన్నీ కూడా కుదేలైపోయి కనీసం పేదవాడు రెండు పూట్ల తిండి తింటడం అనేదే గగనమైనటువంటి పరిస్థితి. అన్నపూర్ణగా పేరు పొందినటువంటి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కనిపిస్తూ ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జిల్లా స్కూల్ గేమ్స్ క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ ఈరోజు పాత బస్టాండ్ కూడలోని ఉర్దూ ప్రభుత్వ స్కూల్ ప్రాంగణంలో జరిగింది. అథ్లెటిక్స్, సాఫ్ట్బాల్, క్రికెట్, రైఫిల్ షూటింగ్, బాల్, బ్యాడ్మింటన్ తదితర 40 క్రీడల్లో ఈ ఎంపికలు నిర్వహిస్తున్నారు. అండర్14, అండర్17 విభాగాల్లో బాల బాలికలకు ఈ పోటీలు నిర్వహించి రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు పంపనున్నారు. ఈ నెల 16 వరకు ఈ స్కూల్ గేమ్స్ ఎంపికలు సాగుతాయని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి మైనేని నాగేశ్వరరావు వివరించారు. అండర్14, అండర్17 బాలబాలికల దగ్గర దగ్గర 45 గేమ్స్ మనం జిల్లా తరపు నుంచి మనం రాష్ట్ర స్థాయికి, అదేవిధంగా నేషనల్ స్థాయికి కూడా ఈ పోటీలు జరుగుతాయి. ఈ 45 గేమ్స్లో ముందు జిల్లా స్థాయి నుంచి మనం సెలక్షన్స్ జరుపుకుంటా ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు మరి ప్రభుత్వ బాల ఉన్నత పాఠశాల బాధపచ్చండి గుంటున్నందు త్రోబాల్ అండర్14 బాయ్స్ అండ్ గర్ల్స్ జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి రేపు వచ్చేపాటికి
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేసి తీరతారని వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజని అన్నారు. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా లబ్ధి పొందిన ఆటో క్యాబ్ డ్రైవర్లు కృతజ్ఞత ర్యాలీని చెంగళూరుపేటలో నిర్వహించారు. తన పాదయాత్రలో ఆటో డ్రైవర్ల కష్టం గుర్తించిన జగన్ వాహన మిత్రను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే రజని తెలిపారు. ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఎప్పటి నుంచో కూడా చూస్తూ ఉంటే రాష్ట్ర రాజకీయాలు అందరూ చూస్తూ ఉన్నారు, సీఎం స్థాయిలో చూస్తున్నారు, సీఎం స్థాయిలో చూస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఒక గౌరవమైన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించడం జరిగింది. ఎందుకు చేయలేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో మన ఆటో డ్రైవర్లు అన్న చెమట చూశారు. ఆ చెమట చూసి, ఆ చెమట గుర్తించి, ఈ కోటకి ఉన్న, ఈ కోట వెనకాల ఉన్న శ్రమను గుర్తించి ఈరోజు మన ఆటో డ్రైవర్లు అందరూ కూడా వైఎస్ఆర్ వాహన మిత్ర అని చెప్పేసి 10,000 చొప్పున ఏటా అందరికీ కూడా ఈ వాహన మిత్ర అనే స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వాహన మిత్ర స్కీమ్లో లబ్ధిదారులందరికీ కూడా 10,000 రూపాయలు నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి జమ చేసేటట్టుగా సాఫ్ట్వేర్ రూపొందించడం జరిగింది. వీళ్ళకి ఎక్కడైతే ప్రాబ్లం సాఫ్ట్వేర్లో ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కూడా ఆఫ్లైన్ అప్లికేషన్ ఇచ్చి అందరికీ కూడా పాశం రవీంద్ర యాదవ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు నగరంలోని పాతిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, శ్రీకృష్ణ దేవరాయలు, అభినందన, సుభాషిణి, రవి తదితరులు పాల్గొని విద్యార్థులకు స్టడీ మెటీరియల్ నోట్ పుస్తకాలను అందజేశారు. పేదల విద్యాభివృద్దికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. పేద విద్యార్థులకి విద్య దరిచేరాలి, వాళ్ళకి అవకాశాలు, ఉన్నతమైనటువంటి విద్యా అవకాశాలు అందాలనేటువంటి ఒక మంచి మహాసంకల్పంతో విద్యార్థులకి నోట్ పుస్తకాలు, అదేవిధంగా స్టడీ మెటీరియల్స్ ఈరోజు పేద విద్యార్థులకి నగరంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో ఈరోజు పాశం రవీంద్ర యాదవ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో వాళ్ళ కుమారులుగా అల్లుడు అభినందన్ యాదవ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు, అట్లానే శ్రీకృష్ణ దేవరాయల యాదవ్లు. బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన నిశంకర రవికుమార్ను తన స్వగ్రామం ఏటుకూరులోని గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. గత నెల సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 3 వరకు 38 దేశాల మధ్య బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. గుంటూరు ఏటుకూరు గ్రామానికి చెందిన నిశంకర రవికుమార్ ఈ బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని 75 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి భారతదేశ గౌరవం పెంచారు. 1960లో రాజమండ్రికి చెందిన జనార్దన్ రావు ఈ గోల్డ్ మెడల్ సాధించారు. మరలా 60 సంవత్సరాల తర్వాత ఏటుకూరుకు చెందిన రవికుమార్కి రావడం అభినందనీయమని గ్రామస్తులు అన్నారు. రాష్ట్ర టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ నేతలు ఆనంద్ సూర్య, పిల్లి మాణిక్యరావు, గోళ్ల ప్రభాకర్ పాల్గొని నరేంద్రకు శుభాకాంక్షలు తెలిపారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.